రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని నెల్లిమర్ల లోకమాధవి అన్నారు. తనపై నమ్మకంతో సీటిచ్చిన పవన్ కళ్యాణ్కి రుణపడి ఉంటానని చెప్పారు. పార్టీ బలోపేతానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేస్తానంటున్న నెల్లిమర్ల లోకమాధవితో 99 టీవీ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ భారీ విజయం సాధించింది. మనతో పాటు ఉన్నారు నెల్లిమర్ల మా లోకమాధవి గారు ఉన్నారు. వారికి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మనం జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచి భారీ మెజార్టీ సాధించారు. మీరు అసలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమిస్తారనుకుంటున్నారు? మనం చూసుకుంటే పొద్దున కూడా మీటింగ్ జరిగింది జనసేన ఆఫీస్లో, దాని గురించి మీరేం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు ఏమిస్తారని మీరు నన్ను అడగకూడదమ్మా. ఆయన ఆల్రెడీ నాకు చాలా రకాల అవకాశాలు ఇచ్చారు. ఆయన నన్ను ఫస్ట్ సీటు స్టేట్లో డిక్లేర్ చేసింది నాది నెల్లిమర్ల లోకం మాధవి గారు అని ఆయన చెప్పినప్పుడు ఆ రోజే నా ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు నుంచి ఒక బాధ్యతగా తీసుకొని ఈ సీటు గెలవాలి ఖచ్చితంగా అని చెప్పి నేను ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది. ఇప్పుడు నేను ఆయనకి వెనక్కి ఇవ్వాలి, మా నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్ది ఖచ్చితంగా ఆయన మెచ్చుకునే విధంగా పనిచేస్తానని నేనైతే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన మాకు ఒకటే చెప్తున్నారు, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి, ప్రజల్ని ఖచ్చితంగా మనం ఒక బాధ్యతగా పనిచేసి ఆర్థికంగా వాళ్ళు బలపడేటట్టు చేయాలనేది, దాని ప్రకారమే నేను పనిచేస్తానని మాటిస్తున్నాను. మంత్రిగా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒక మహిళ కోటాలో మినిస్టర్గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రతిదీ కూడా మేము ఒకటే చెప్తున్నామమ్మా, వ్యూహం పవన్ కళ్యాణ్ గారిది. ఇప్పటిదాకా మేము దానికి తలొగ్గి పనిచేస్తున్నాం. ఆయన ఏం చెప్తే అది చేస్తాం. జనసేన పార్టీ బలోపేతానికి, అలాగే రాష్ట్ర అభివృద్ధికి నేను ఖచ్చితంగా పనిచేస్తానని నేను ఆయనకి మాటిచ్చాను, అలాగే పనిచేస్తాను. నా ఆఖరి ఊపిరి దాకా జనసేనతోనే ఉంటానని ప్రత్యేకంగా చెప్తాను. మనం చూసుకుంటే జనసేన మీటింగ్ అయింది, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రివీల్ చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఆయన ప్రజల కోసం పనిచేయమని చెప్పారమ్మా, ప్రజల అభివృద్ధి కోసం మీరు పనిచేయండి, మీకు అండగా నేను ఉంటాను అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన నాయకుడిగా ఆయన కిందని పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇది నెల్లిమర్ల లోకమాధవి గారు చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది ఇచ్చినా కూడా చేసే విధంగా కృషి చేస్తా అని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రావణి 99 టీవీ విజయవాడ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.